హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫింగర్ ఫ్రై రెడీ. ఇప్పుడు బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ బెండకాయ కట్ చేసి పెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, కట్ చేసుకున్న ఆనియన్స్, గార్లిక్ కొంచెం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకుందాం. రెడీ టేబుల్స్ వేసుకోవాలి. సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేకి, త్వరగా కుక్ అయ్యేకి సాల్ట్ కొంచెం. సాల్ట్ వేసి కలిపాక కొంచెం మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉండాలి. బాగా ఫ్రైస్ చేస్తే ఈ జిగుడు అంతా వెళ్ళిపోతుంది. కొంతమంది పెరుగు అవన్నీ వేస్తూ ఉంటారు జిగుడు వెళ్ళేకి, కానీ బాగా ఫ్రై చేస్తేనే జిగుడు వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు తీసి కలబెట్టుకుంటా చూడండి. కొంచెం దిగుడు కూడా కొంచెం వచ్చింది. ఇలా 70% ఫ్రై అయ్యాక వేరే బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, శనగపప్పు కొంచెం, ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రెడీస్ ఫింగర్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత
పసుపు, సాల్ట్ కొంచెం, కారం, ఇలా ఉప్పు కారం పసుపు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకుంటే లేడీస్ ఫింగర్ ఫ్రై రెడీ.